నామది నిన్ను పిలిచింది లస్సీ లస్సీ ఓ లస్సీ నా బ్లూబెర్రీ లీచి. ఎవరు సో నమస్తే, ప్రస్తుతానికి మనము వెంకటగిరిలో ఉన్నాం. ఎవరు సో చూడండి, వెనక ఇట్ట పోతే అమ్మవారి టెంపుల్, ఇట్టబడి పోతే లస్సీ షాప్ వస్తుంది. వెంకటగిరిలో ఉన్న లస్సీ షాపు ఆ కథామందల మొత్తం తేల్చాలా. అన్ని లస్సీ షాపులు బాగానే ఉంటాయి, కానీ నేను మాత్రం ఈరోజు వెంకటగిరి లస్సీ షాపు మీకు చూపించబోతున్నా. అతో పాటు వచ్చేసేయండి. బా ఎవరు సో, రియాజ్ అన్న ఫోన్ నొక్కుంటా ఉన్నాడు, రండి పలకరిద్దాం. రియాజ్ అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్టున్నావు? బాగున్నారా? ఎప్పుడు ఆయన నెగనెగలాడుతూ ఉంటాడు సార్ ఎర్రగా. అన్న ఫేవరెట్ ఐటెం ఏంటంటే బ్లూబెర్రీ లిచి. భలే ఉంటుంది కథకమని అన్న. సరేగానే వెంకటగిరికి చిన్న పని మీద వచ్చాన్న. అయితే మన ఈ వెంకటగిరి లస్సీ బ్రాంచ్లో, అందులో మన ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా, ఈడ ఒకటేదో చూసానే, కింద ఉడకతా ఉంటుంది నల్లగా, పైన ఐస్ క్రీమ్ అసలు ఏంది అది? సిజ్లింగ్ బ్రౌనీ. సిజ్లింగ్ బ్రౌనీ అన్న, అది ఖచ్చితంగా నేను తినాలనుకుంటున్నాను అన్న. బలేవుడు సిజ్లింగ్ బ్రౌనీ అంటే దాంతో పాటు చాలా చెప్పిస్తాను. ఇవాళ నీ కోసం ఏదో స్పెషల్ నేను చేపిస్తాను. సరే అన్న, కుదిరితే నేనే చేస్తాను నీకు. సరేనా? సరేనా, ఇంకా లేట్ ఎందుకు? ఎవరు సార్ రండి, మీరు కూడా లోపల కిచెన్ లో పోదాం అన్న. అది వచ్చేసి సిజ్లింగ్ ప్యాన్ అన్న. ప్యాన్, సిజ్లింగ్ ప్యాన్ ని మేము బాగా హీట్ చేసుకుంటాం. మేము హీట్ చేసుకున్న తర్వాత మన క్యాష్యూస్, దాని తర్వాత చాక్లెట్ సాస్ ఇవన్నీ వేస్తాం. వేసిన తర్వాత మన స్పెషల్ చాక్లెట్ బ్రౌనీ, 100% ప్యూర్ వెజ్ అన్న. అది ఎగ్లెస్, అది అంతా బ్రౌనీ అంతా. ఏందన్న అంత పొగ వస్తుందా? సిజ్లింగ్ బ్రౌనీ అంటేనే పొగ పొగతో రావాలి, ఉడుకుతూ ఉండాలి. ద కాంబినేషన్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్. హాట్ అండ్ కోల్డ్ కథక్కన ఉంటుందిలే. కానివ్వండి, ఏందన్న పైనదా? వెనీలా ఐస్ క్రీమ్ వేసాం. మా కాడ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. వెనీలాలో ఇస్తాం, చాక్లెట్లో ఇస్తాం, అండ్ బటర్ స్కాచ్లో ఇస్తాం. అయిపోయింది అప్పుడే? అయిపోయిందన్న. దానిపైన మేము చాక్లెట్ సాస్ అండ్ క్యాష్యూ నట్స్ మళ్ళీ వేస్తాం మేము. ఏందన్న మళ్ళీ పైన పోస్తుంటారా? చాక్లెట్ సాస్ అన్న. ఓయమ్మ అంత తినలేము మనం. మనం ఎంతకు మించి ఎక్కువ వేయాలన్నా చాలు, ఎక్కువ వేసుకోకూడదు. కింద కొత్త కొత్త కొత్తలాడుతుంది, పైన చల్లగా తగులుతుంది ఐస్ క్రీము. భలే వెరైటీ కాంబినేషన్ ఇవ్వచ్చు ఇది మాత్రమా? సరే పాండి, ఇంక లేట్ ఎందుకు, పొట్లకు దోద్దాం. నా చేతులతో పైన జీడిపప్పులు వేసినా సామె అన్నా, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయన్న. ఓయమ్మ పడవ స్పూన్ కూడా గాలిపోతుంది సామే. ఏడి పైన చల్లగా ఈ కాంబినేషన్, వెరైటీ కాంబినేషన్, మిక్చర్ కాంబినేషను. కిందంతా కొత్త కొత్తలాడుతుంది ఏడేడిగా, పైన ఐస్ క్రీమ్ చల్లగా తగలుతుంటే ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. ఎవరు సో, నేనైతే నిజంగా ఇప్పుడు దాకా ఎప్పుడు తినలా. కింద వేడి పైన చల్లగా సిజ్లింగ్ బ్రౌనీ అన్న. రియాజ్ అన్న చెప్ప, దీని గురించి ఒక పాట తన్నుకుంటా వస్తుందా? పాడాల్సిందే అన్న, లస్సీ షాప్లో నీ పాట లేకుండా బాగా ఆనందమే ఉండదు. అది సరే, వాడు కొట్టేస్తుంది, పాడేస్తా. ఎవరు సో, అమ్మతోడు నాన్నతోడు నన్ను పుట్టించిన బ్రహ్మతోడు వదలను దీన్నే ఓ యువర్సు సిజిలింగ్ బ్రౌనీ సూపర్గా ఉంది. ఎవర్సు మా అమ్మ కాదన్నా, మా నాయన కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, వదలను దీన్నే ఓ యువర్సు ఓ యువర్సు ఓ యువర్సు అని అంటుందా? చాలా బాగుందా? కానీ ఏ మాటకు ఆ మాట, చిజిలింగ్ బ్రౌనీయా మజాక? చిజిలింగ్ బ్రౌనీ క్యూ చేసింది, అదే టేస్ట్ భలే ఉందా బ్రహ్మాండంగా. రియాజ్ అన్న, ఆ చిజిలింగ్ బ్రౌనీ అయిపోయింది, తర్వాత కథ ఏందో చెప్పు. డ్రింక్, డ్రింక్ ఎంత ఎంత ఉంది? ఫుడ్, ఫుడ్ ఏంది ఎంత పెట్టారు? తింటే తరిగిపోయిందిలే. తింటే తరిగిపోద్దా? బొమ్మగొండన్న మనిషి అన్న, వాడు ఎవరన్నా నిన్ను తింటాడా? ఆయన కూడా తినలేడు. తిన్నానా? నీకోసం స్పెషల్గా చేపించా స్పైసీ మ్యాంగో కూలర్, ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇది ఇదే? అవునన్నా. స్పైసీ అనగానే చూడగానే అర్థమైపోయింది. వర్షం చూడండి, పైన మిరపకాయ కథక్కని కూర్చుంటారు, లోపల కూడా వేస్తున్నారన్నా మిరపకాయ కాస్త. ఆహా, నా మీద అయితే గట్టిగానే ప్లాన్ చేసారా? ఇలా ట్రై చేయన్నా. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి స్పైసీ మ్యాంగో కూలర్. మన నార్త్లో దీన్ని ఆమ్ పన్నా అంటాం. ఆమ్ పన్నా? అవునన్నా. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన సౌత్లో వాళ్ళకి ఇది ఇంట్రొడ్యూస్ చేయించి ఇది ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం అని ఫస్ట్ నీకే ట్రై చేపిస్తున్నాను, ఒకసారి ట్రై చేపి. అంటే ఫస్ట్ ప్రయోగే నా మీద వేసేసారా? నాయన వీళ్ళు సామాన్లకు వస్తామే, మొత్తానికి నా మీద ప్రయోగిస్తున్నారు. సరే చూద్దాం. కాగడానికి కొంచెం భయం వేస్తుంది కానీ, కానీ సింహపూర్ చిన్నోడు తగ్గేదేలే.
మనుషుల్ని చంపేస్తారా? ఏందన్న ఇది ఎంత ఘాటుగా ఉందా? కానీ అమ్మ గొంతు ఘాటుకు బాగా తగిలిందన్న. టేస్ట్ పరంగా ఎలా ఉందో నువ్వు చెప్పు. అబ్బా ఘాటు అయితే బాగా తగులుతుందన్న, నిజం చెప్తున్నా. ఈ వెరైటీ నేను అంటే మీరే చెప్పారు కదా, ఫస్ట్ ప్రయోగమే నా మీద చేశారనే. కానీ నా మీద చేసినా కానీ నాకైతే బాగా అద్భుతంగా అనిపించింది. కొంచెం ఘాటు ఉంది ఇది చాలే అన్న. దాని తర్వాత ఇది ట్రై చేస్తావు, ఇది ట్రై చేయి. మొజిటో అంటావు అన్న దీన్ని, ధర 70 రూపీస్. ఇది నీ బాడీని టోటల్ గా కూల్ చేసేసింది. ఇప్పుడు నువ్వు స్పైసీగా తాగావు కదా. అవును. దీంట్లో సబ్జ గింజలు వేస్తున్నావు, మొత్తానికి నీకు కూల్ చేసేసింది. ట్రై చేయి. రెండు కలిపి తాగుతావు అంటే రెండు కలిపి తాగు. ఓ అమ్మ రెండు కలిపి తాగితే ఇంకేమలే, డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే. రేపు పొద్దున్న నా పరిస్థితి. సరే ఇందాక ఇది స్పైసీ ఇదేదో జ్యూస్ అని చెప్పారు కదా, దీని ధర ఎంత? అది వచ్చేసి 90 రూపీస్. 90 రూపాయలు? అవును. ఇది వచ్చి 70 రూపీస్. ఇది 70 రూపాయలు. ఇది ఇంకా మనం టేస్ట్ చేయాల. అయ్యా ఇది కొంచెం చల్లబడుతుంది నాయన. అసలే నా బాడీ బాగా హీట్ బాడీ. ఇది అయిపోయింది. తర్వాత ఏం ట్రై చేస్తావు? ఇది వచ్చేసి ఫాలుదాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. దీని పేరు వచ్చేసి కుల్ఫీ ఫాలుదా. కుల్ఫీ ఫాలుదా దీని ధర వచ్చేసి 90 రూపీస్. కుల్ఫీ ఫ్లేవర్డ్ అండ్ కేసర్ పిస్తా ఐస్ క్రీమ్తో పాటు ఇస్తారు, పైన డ్రై ఫ్రూట్స్ వేసేస్తారు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చెప్పు. ఖచ్చితంగా. కానీ ఎందుకండి 100 లోపలే ఉండయాడా? జనాలందరికీ ఆ రేట్ లోపలే అందుబాటులో మంచి క్వాలిటీ, మంచి టేస్ట్, అన్ని ఫ్లేవర్స్ అందించామనేది లస్సీ షాప్ మెయిన్ ఇదన్న. టేస్ట్ క్వాలిటీ క్వాంటిటీ కూడా ఇక్కడ వచ్చే ప్రజలు కొంతమంది కనుక్కున్నా నేను. అద్భుతంగా ఉంది. వెంకటగిరిలో కూడా ఏడా తగ్గట్లేదు అంటున్నారు. ఎక్కడ మాకు ఒక చోట తక్కువ ఇంకో చోట ఎక్కువ అనేది ఉండదు. అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్లో ఒకే క్వాలిటీ, ఒకే టేస్ట్, ఒకే ఐటెంలు, ఒకే ప్రైసెస్ అదన్న. నేను యూజ్ చేసే బ్రౌనీ కూడా ఎగ్లెస్ బ్రౌనీ అనమాట. ఏమాటగా అమాటగానే ఇది కూడా కథక్కొని ఉందన్న. ఏదన్నా మీరు చెయ్యేస్తే పట్టిందల్లా బంగారమే. ఇవాళ మేము సక్సెస్ఫుల్గా మేము ఇన్ని బ్రాంచెస్ మేము జనాల్లోకి తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేసాం, సక్సెస్ఫుల్గా మేము పోతున్నాం అంటే ఇది జనాలకి అర్థమైంది దీని క్వాలిటీ, దీని స్టాండర్డ్స్ ఏంటో లస్సీ షాప్ గురించి. లస్సీ షాప్లో జనాలు లస్సీ షాప్ అంటే ఉట్టి లస్సీనే అనుకుంటారు. ఈడ మాకు లస్సీ ఒకటే కాదు, లస్సీ, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీని పేరు ఓరియో మడ్. ఏందదా? ఓరియో మడ్. ఓరియో మడ్. ఇది ఓరియో షేక్, చాక్లెట్ బ్రౌనీ, వెనీలా ఐస్ క్రీమ్ విత్ ఓరియో టాపింగ్. ఓరియో బిస్కెట్ టాపింగ్ ఇస్తారు. స్టూడెంట్స్, యంగ్స్టర్స్, 35 లోపల ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ అనమాట. అంటే అదే మన వయసు అదన్న. సో ఈ మిల్క్ షేక్స్ అని ఉంటాయి అన్న. అదేందన్న అదే అన్న, దీని పేరు వచ్చేసి హాప్స్కాచ్ బటర్ స్కాచ్. హాప్స్కాచ్ బటర్ స్కాచ్. అవునన్నా. ఎంతన్న దీని ధర? దీని ధర వచ్చేసి 80 రూపీస్. ఊరే జగ్గుడుకుంది ఇదే. 80 రూపాయలే. దీంట్లో వచ్చేసి బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అండ్ చాక్లెట్ బ్రౌనీ విత్ చాకో చిప్స్ అన్న. ఓ ఇందులో కూడా ఫ్లేవర్లు. అవునన్న. సో ఈ విధంగా లస్సీ షాప్స్ లో మన కాడ మొజిటోస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, లస్సీలో ఒక 50 పైన రకాలు ఉన్నాయి. దాని తర్వాత రీసెంట్గా మేము హాట్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేసాం. హాట్ ఐటమ్స్లో మాకు ఇది చిల్లీ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం. చిల్లీ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది చిల్లీ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్స్. ఈ స్ప్రింగ్ రోల్స్ ఇది నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాలి. పూరి తిన్నాడు. ఊరే ఎలా ఉంది టేస్ట్ అన్న? ఏదన్నా అన్నం మొత్తం ఉడికిందంటే మొత్తం పట్టుకోబోలే, ఆ మెతుకు పట్టుకుంటే చాలు. అట్టాగా మీరు ఇన్ని పెట్టారు, అన్నీ టేస్ట్ చేయకపోయినా అదిగో అది ఒక్కటి చేసే. అది ఏందా మిరపకాయ జ్యూసు నోట్లో చేశారు, అది కూడా కొంచెం వెరైటీగా ఉంది, బాగుంది. సో జనాలందరికీ మేము పబ్లిక్ మన ఉన్న సొసైటీలో ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ ఇయర్ మేము కొత్త కొత్త ఐటమ్స్ మేము ఇంట్రడ్యూస్ చేపిస్తుంటాం అన్న లస్సీ షాప్లో. ఏదో సంవత్సరం అదే ఐటమ్లు మేము పెట్టి నడిపించేది కాదు. మేము ఎవ్రీ 6 మంత్స్కి మా మెనూ చేంజ్ అయితే ఉండిద్ది అండ్ మా ప్రైజెస్ కూడా ఎప్పటికీ కస్టమర్కి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలని మేము చూస్తామన్న. కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంద ఫ్యామిలీస్ అందరికీ 500 to 600 రూపీస్ పెడితే ఈ అన్ని ఐటమ్స్ మీరు తినేయచ్చన్న. ఏంది ఎన్ని? 600లేనా? అవునన్నా. ఊరిని పోసగల సమయం 600 గిన్న ఐటమ్లు అంటే నేను ఒక్కనైతే ఖచ్చితంగా అయితే తినలేను. ఎవరు చూడడానికి అయితే కనిపిస్తా కానీ అబ్బే మన వాళ్ళు అసలు కాదు. చూడండి అన్ని ఆడ పెట్టేసుండా. ఫ్యామిలీ వస్తే మాత్రం సెట్. ఫ్యామిలీ వస్తే 500-600లో మస్తు తినేసి వెళ్ళిపోవచ్చన్న, ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువగా కాలేజ్ పిల్లకాయలు ఇలాంటివి బాగా ఇష్టపడతారు, వాళ్ళ కోసం ఏమైనా ఆఫర్లు ఏమైనా పెట్టారా? నా కాలేజ్ స్టూడెంట్స్ అనే కాదు ప్రతి ఒక్క మనిషి, దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. మన లస్సీ షాప్కి ఏజ్ లిమిట్ అనేది లేదు. చిన్నోళ్ళు రావాలి, పెద్దోళ్ళు రావాలి, ముసలోళ్ళు రావాలి, ఎవరైనా రావచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా రావచ్చు. వాళ్ళకి సంబంధించిన హెల్త్ జ్యూసెస్ కూడా ఉన్నాయి.
సో మాకు ఆఫర్ ఇప్పుడు మేము ఏ రన్ చేయబోతున్నాం అంటే మండే టు ఫ్రైడే ఫ్రమ్ ఆఫ్టర్నూన్ 1 PM టు 4 PM 150 రూపీస్ కి బిల్ చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నా. 300 రూపీస్ కి బిల్ చేస్తే బిలో 70 రూపీస్ స్నాక్స్ ఏమైనా, ఇప్పుడు మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదా చీజ్ కార్న్ నగెట్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఏమైనా ఫ్రీగా ఇస్తాం. అదే 600 బిల్ చేస్తే హెడ్ ఫోన్స్ ఫ్రీగా ఇస్తా ఉన్నా. మళ్ళీ ఉందన్న ఈ ఆఫర్ మాత్రం నిజంగానా? ఖచ్చితంగా అందరినీ ఆఫర్ పెట్టిన దానికి అందరూ యూటిలైజ్ చేయాలని ప్రజల వెంకటగిరి ప్రజలందరికీ వెల్కమ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఆఫర్ మన నాయుడుపేట అండ్ వెంకటగిరి, ఈ రెండింటి కాడే మేము పెట్టాం. సరేనా, మంచిది, బాగా సంతోషంగా ఉంది నేను నేను కలుసుకోవడం. ఇన్ని పెట్టేసావు కానీ అన్నీ ఒక్కో రకంగా రుచి చూసేసాను. ఇంకా పైన ఇదిగో చిల్లీ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన ఇది ఒకటి మిగిలింది కాబట్టి ఇది కూడా వేసేద్దాం. కరకలాడుతున్నాయి. ఒక సాంగ్ ఏనా పాడిస్తే నువ్వు బాగుంటుంది కదా. సాంగ్ అంటే ఇంకా దిల్ గయా క్యా రాజ్ హే జానే క్యా కర్ గయే ఫ్రెంచ్ ఫ్రైస్ కరకల్లాడుతున్నాయే. అద్భుతంగా ఉంది వరుస ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవన్నీ కాదు, నా ముందు 85 ఐటములు పెట్టినారో మీ బాస్ గారు సమయ తినలేక నా వల్ల కావట్లా, కానీ అన్నీ కొంచెం కొంచెం రుచి చూసేసా. అది మందల ఎవర్సో మన పక్కనే కస్టమర్లు ఉన్నారు, రోజు వస్తారంట. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఏందన్నా వీళ్ళు చూస్తే కొత్త కొత్త కాన్సెప్ట్ తో వస్తూ ఉంటారు లస్సీ షాప్ వాళ్ళు. కాన్సెప్ట్ వెరైటీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఓనర్ గారు ఈ విధంగా చేశారండి. అంటే వెంకటగిరి ఈ షాప్ ఓపెన్ చేసిన కాడి నుంచి చాలా సార్లు వచ్చారనమాట ఈ షాప్కి రావాలని. ఏంటి సందర్భాన్ని మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అని మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని షాపుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా స్పెషల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ పెరి పెరి అని ఇచ్చారనమాట. చాలా వెరీ గుడ్ ఫ్లేవరు. తర్వాత ఇది మెక్సికన్ బ్రౌనీ, ఇది కూడా చాలా బాగుంటుంది. మా అమ్మాయికి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. పొమగ్రనేట్ జ్యూస్ వితౌట్ మిల్క్ చాలా బాగా ఇస్తారు, చాలా క్వాలిటీగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే షాప్ ఇది. ఇటువంటి షాపులు మరెన్నో ఆయన తెరవాలని, ఏ ఊరికి పోయినా మాకు ఇది అందుబాటులో ఉండాలని మా కోరిక. 4-5 ఊర్లలో ఉన్నాయని చెప్పారు, పోయినప్పుడల్లా విజిట్ చేస్తున్నాం. 4-5 ఊర్లో కాదు, ఏడ పడితే ఉన్నాయి. ఈయన ఫ్రాంచైజీల రూపంలో ఓనర్గా ఉండాలని మా కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే విధంగా రావాలి, మీరు ఈ విధంగా వచ్చేసి మమ్మల్ని కలుస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలి కదా షాపుని. మెక్సికన్ బ్రౌనీ చాలా బాగుంది, యూనిక్ టేస్ట్ అండి. ఎమ్మియా ప్రతిరోజు లాగానే అదే రుచి కంటిన్యూషన్లో ఉంది. ఇక్కడ ఈ షాప్లో ఉన్న గుడ్ క్వాలిటీ అదే అనమాట. భవిష్య ఇందాక నుంచి ఆర్డర్ పెట్టుకుంటా జ్యూస్ ఏమో అది కాస్త చల్లబడిపోతుంది. తాగుతున్నానన్నా, మెల్లిమెల్లిగా తాగుతూ మాట్లాడుతున్నా. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కడైనా దొరుకుతాయి, కానీ అన్ని ఫ్రూట్ జ్యూసెస్లో షాప్స్లో ఏంటంటే నార్మల్ అంటే బత్తాయి దానిమ్మ అవే దొరుకుతాయి. కానీ ఈ లస్సీ షాప్లో ఏంటంటే ఎంత ఫ్రెష్ ఉంటుంది, ఎంత క్వాలిటీ హైజీనిక్గా ఉంటుంది అంటే దాంతోపాటు కాలాజామున్ అంటే నేరేడుకాయ, కివి, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ అలాంటివన్నీ రకరకాల జ్యూసెస్ టైప్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. దాంట్లో ఈరోజు నేను చూసుకుంది పొమగ్రనేట్. రోజు కూడా తాగుతుంటాను, ఈరోజు పొమగ్రనేట్ ఛాన్స్ వచ్చింది. అంటే నువ్వు రంగు రావడానికి కారణం ఇటువంటి ఫ్రెష్ జ్యూస్ తాగడమే అంట. కలర్ రావాలంటే ఇలాంటి లస్సీ షాపులు ఇలాంటి ట్రై చేస్తుంది. మాకు ఇక్కడ రీసెంట్గా పెట్టి నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే, ఇది లేకపోతే ఇప్పుడు దాకా మాకు అసలు మంచి షాప్ అంటూ లేదు లస్సీ షాప్ లాంటిది. ఇది ఒక్కటే ఉందన్నమాట, అందుకే చాలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదో మా అదృష్టం ఈరోజు ఫాస్ట్గా వచ్చేసింది డెలివరీ. ఎంత రష్ ఉన్నా కానీ అనుకున్న వెంటనే ఇచ్చేయడమే ఇక్కడి ప్రత్యేకత. కోరుకున్న వెంటనే అన్నీ వస్తాయి, అన్ని వెరైటీస్ రోజు ఉంటాయి, రీజనబుల్ ప్రైసెస్ కూడా. ఉన్న టైప్స్ అన్నీ కూడా చెక్ చేయాలంటే రోజు కొడి తాగినా కానీ దాదాపు 6 నెలలు తిరిగి తిరిగి తాగొచ్చు అనమాట. భవిష్య మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాస్తవానికి వెంకటగిరిలో లస్సీ షాప్ రావడం జనాలందరూ కూడా మంచి శుభ పరిణామం. ఈరోజు పూర్తి క్వాలిటీతో బ్రహ్మాండమైన టేస్ట్తో ఇక్కడ అందిస్తున్నారు లస్సీ వాళ్ళు. ప్రతి ఐస్ క్రీమ్ ఒకటనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయి, మంచి టేస్టీతో ఉన్నాయి, జనాలకి ఇష్టపూర్వకంగా ఉన్నాయి, కాబట్టి ఒక రకంగా మంచిదే. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్ట వీకెండ్ కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఏడా ఉన్నారు? అంటే ఇంకా ఇంట్లో అన్నం ఏమిలే, ఏం వండేది ఏమిలే, మొత్తం లస్సీ షాప్లోనే? లేదు లేదు, వెంకటగిరిలో చాలా హీట్ ప్రాంతము, ఇది వరకు ఎప్పుడు మంచి ఇలాంటి లస్సీ షాప్స్ లేవు. ఇది పెట్టి చాలా హెల్ప్గా ఉంది ప్రజలందరికీ, క్వాలిటీ బాగుంది, హార్ట్కి సరిపోయింది. ఇలాంటి మంచి షాప్ చల్లగా తినడానికి అన్ని కంప్లీట్గా ఉంటుంది. అదయ్యా సంగతి స్వామి. వెంకటగిరిలో లస్సీ షాప్ అడ్రస్ ఎక్కడో తెలుసా? వెంకటగిరి పాత బస్టాండ్ వల్ల తూర్పు ఇది ఎడం పక్కనే ఉంటుంది. ఆ సావిరంగా ఈ దోమలు పోతున్నా కానీ ఒక్కసారి ఆగండి, తాగేసి చల్లగా వెళ్తే అన్ని పనులు కూడా జరిగిపోతాయి, ఆ విధంగా ఉంటుంది. ఏమంటారా, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తారు. మీ దయ వల్ల ఏదో ఏదో కొంచెం చేస్తూ ఉన్నాను. ఇంకా ముందు ముందు మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా.
కెమెరామెన్ వంశనతో సింహపూర్తి నరసుజితో వెంకటగిరి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.